ఎన్నో శతాబ్దాల హిందువులు కళ నేడు సాకారం కాబోతుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుక సాక్షాత్కరించబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకగా ఆలయాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దింది. ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం భారత్తో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టకు మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య జరుగుతుంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నేడు అయోధ్యలో రామయ్య కొలువు తెరబోతున్నాడు. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభ్యుత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. భక్తి పార్వశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 12:20 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సరిగ్గా మధ్యాహ్నం 12:05 ప్రారంభమై 12:55 ముగుస్తుంది. అయితే రామలలా విగ్రహ ప్రతిష్టకు మధ్యాహ్నం 12:29 8 సెకండ్ల నుంచి 18:30 వరకు కేవలం 84 సెకండ్లు మాత్రమే శుభ సమయం. మృగశిర లేదా మృగశిర శీర్ష నక్షత్రాన అభ్యుత్ లగ్నంలో రామలలా విగ్రహస్థాపన జరుగుతుంది. ఈ మహాకృతమును కాశీకి చెందిన ప్రముఖ వేదాచార్య గణేశ్వర ద్రావిడ్ ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది వేద ఆచార్యులు రుద్విగలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు స్వామీజీలు వేలాదిగా తరలివచ్చారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామాన్ని జపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించే ప్రాణప్రతిష్ఠలో కర్తలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు స్వామీజీలు వేల సంఖ్యలో పాల్గొంటారు. రామమందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులున్నారు. రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలామంది అయోధ్యకు చేరుకున్నారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించినా వారెవరూ హాజరు కావడం లేదు. తొలుత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 10:00 నుంచి మంగళధ్వనితో ప్రారంభమవుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికి పైగా సంగీత విద్వాంసులతో ఈ కార్యక్రమం 2 గంటల పాటు సాగనుంది. ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులు 10:30 రామ జన్మభూమి ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్ట్ అందించిన ఆహ్వాన పత్రిక ద్వారానే అతిథులకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుంటుంది. కేవలం ఆహ్వాన పత్రికతోనే కాదు, అందులో క్యూఆర్ కోడ్తో మ్యాచ్ అయిన తర్వాతనే అతిథులను అనుమతిస్తారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి వీధిలో బారిగేట్లను ఏర్పాటు చేసింది. NDRF బృందాలు మోహరించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్లను సిద్ధం చేశారు. ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు. అయోధ్య రాముడి ఆలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. 1000లకు పైగా చెక్కు చెదరకుండా ఉండేలా శక్తివంతమైన భూకంపాలను సైతం తట్టుకునేలా ఆలయాన్ని కట్టారు. వీటితో పాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది. గర్భగుడిలో ఉన్న శ్రీరాముని విగ్రహం నుదుటిపై సూర్యుని కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోట్లాది మంది హిందువుల కళ సాకారమవుతున్న వేళ అయోధ్య మందిరంలో ఏర్పాటు చేస్తున్న సూర్య తిలకం విశిష్టతలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12:00 అయోధ్యలో మహా అద్భుతం జరగనుంది. మధ్యాహ్నం 12:00 మొదలు కానున్న ఈ ప్రక్రియ 6 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ 6 నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహ నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీన్నే రాముడికి సూర్య తిలకంగా ఆయన వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక టెక్నాలజీని CSIR ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CBRI రూపొందించింది. ప్రాణప్రతిష్ట వేడుక ముగిశాక హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు ఆలయ ద్వారాలు తెరుస్తారు. మందిరంలో 3 రకాల హారతులు నిర్వహిస్తారు. రోజు 6:30, మధ్యాహ్నం 12:00, రాత్రి 7:30 3 హారతులు నిర్వహించనున్నారు. అయోధ్య రామమందిరాన్ని 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా నిర్మించారు. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోదీ ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.
శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్ తెలిపారు. ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సాంప్రదాయ నగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.